కుత్బుల్లపూర్ ఎంజీఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన అభినందన సభలో పాల్గొన్న ఈటల రాజేందర్ మల్ఖాజగిరి ప్రజల పార్టీలతో సంబంధం లేకుండా నాకు ఇంత గొప్ప విజయాన్ని చేకూర్చారు వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దాదాపు నాలుగు లక్షల మెజారిటీని ఎంతో ఇష్టంతో విశ్వాసంతో కట్టబెట్టారు దాన్ని నిలబెట్టుకుంటాన్ని హామీ ఇస్తున్నాను ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక కాలనీలు తిరిగాను వారు ఏ రాష్ట్రానికి వారైనా అందరి నోట ఒకే మాట మోదీ ప్రభుత్వం మళ్లీ రావాలనే కోరికతో రాజేందర్ ఓట్లు వేస్తామని చెప్పారు అధికార కాంగ్రెస్ పార్టీ మద్యం డబ్బు పంచి ఓట్ల శాతాన్ని పెంచుకుంది ఏ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మా కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయాలని సూచిస్తున్నాను ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలకు ఎలా కోట్లాడుతామో సర్పంచ్ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా అలాగే కోట్లాడుతామని మనవి చేస్తున్నాను అన్నారు మల్కాజ్గిరిలో గత ఎంపీగా ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గ వర్గంలో ఎప్పుడూ కనిపించలేదని ప్రజలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు స్వయంగా రేవంత్ ప్రచారం చేసినా కాంగ్రెస్ అభ్యర్థి గెలవలేదు ప్రజలు మాత్రమే వారి ఓట్లు మాత్రమే చరిత్రను తిరగరాయగలరు గుడిసెలో ఉండేవారికి బంగాళాలో ఉండేవారికి ఒకే ఓటు ఉంటుంది సికింద్రాబాద్ మల్కాజ్గిరిలో ఎంపీ సీట్లు సాధించి మహానగరంలో బీజేపీని గెలిపించారు తెలంగాణ ప్రజలు అందుకే తెలంగాణకు కావలసిన సమస్త సదుపాయాలను తప్పకుండా ప్రభుత్వాలతో కోట్లాడి తీసుకువస్తామని మాట ఇస్తున్నాను ఏ సమస్యనైనా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరిస్తానని మాట ఇస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇప్పటి అమలు కాలేదు వీటన్నిటినీ సాధించే వరకు కోట్లాడుతాను రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి లేకపోతే అతి తక్కువ కాలంలో తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రిగా మిగిలిపోతాడు మీరిచ్చిన అధికారాన్ని మీకోసమే ఉపయోగిస్తానని ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తానని మనవి చేస్తున్నాను